గోవులను కబేళాలకు తరలిస్తున్న వ్యాన్ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డుకున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుటే వ్యాన్ను అడ్డుకున్న రాజాసింగ్ 63 గోవులను కబేళాలకు తరలించకుండా అడ్డుకున్నారు. అయితే గోవులను ఒడిశా నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. గోవులను షామీర్పేట్ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు రాజాసింగ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కబేళాలకు తరలిస్తున్న గోవులను ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డుకున్న పరిస్థితి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరామ్. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం సమాచారం అందుకున్న రాజాసింగ్ అక్కడికి చేరుకుని అది ఏదైతే కబేళాలకు తరలిస్తున్న 63 ఆవులను గల వ్యాను అడ్డుకొని ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ ఆ వ్యాను డ్రైవర్ ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఒడిశా నుంచి హైదరాబాద్ కబేళాలకు తరలించేందుకు వస్తున్న వ్యాను సమాచారం అందుకున్న కార్యకర్తలు ముందస్తుగానే రాజాసింగ్ కి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రాజాసింగ్ డ్రైవర్ ని అదుపులో తీసుకోవాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులను విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే హిందూ సంఘాలు ఇప్పటివరకు అయితే ఆవులను పట్టుకోవడం జరిగింది. ఆవు మాతను ఎంతోగానో ప్రేమించే గోమాత ఏదైతే ఉన్నారో అందరూ పట్టుకునేందుకు కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకునే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇది ప్రధానంగా TS-11UG-8737 గల ఒక ట్రక్ లో తర్వాత మొత్తం మీద 63 ఆవులను చాలా ఇరుకు దానిలో గుంపులు కానీ మొత్తం ఒకే దాంట్లో వేసుకోవడం వల్ల వాటి ఊపిరి ఆడక చాలా ఇబ్బందికరంగా ఆవులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆవులు చాలా మటుకు కొన్ని చిన్న లేగదూడలు తర్వాత పెద్ద ఆవులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సర్టిఫికెట్ లేకుండానే ఈ ఆవులను ఎందుకు తరలిస్తున్నారని చెప్పి కూడా ఆ పోలీసులు కూడా డ్రైవర్ ని విచారించడం తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఒడిశా నుంచి హైదరాబాద్ ఎందుకు తీసుకువచ్చారు, ఎవరి దగ్గరికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి కూడా ఆ డ్రైవర్ ని పోలీసులు విచారించే అవకాశం తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఒడిశాకు సంబంధించిన ఆవులు ఒడిశా నుంచి హైదరాబాద్ తరలించడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు విచారణలో అడిగే అవకాశం తెలుస్తుంది. ప్రధానంగా అయితే సమాచారం అందుకున్న గోసామాల ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకొని ఆవులకు సంబంధించిన వాటిని విడిచిపెట్టాలని చెప్పి అవి స్వేచ్ఛగా బతకాల్సిందే, వాటిని ఇట్లా గుమ్ము గుడి తర్వాత గొంతులతో కట్టి ఇబ్బందికరమైన చాలా భయంకరమైన ఒక ట్రక్ లో ఒక 63 వాహనాలు ఆవులను ఎలా తరలిస్తారని చెప్పి కూడా డ్రైవర్ ని అడిగే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఆవులను ఎక్కడి నుంచి అయితే ప్రధానంగా అది TS-11 కాబట్టి అది మలక్పేటకి సంబంధించిన ఆర్టీఓ రిజిస్ట్రేషన్ నెంబర్ గా గుర్తించడం జరిగింది. ప్రధానంగా అయితే అది ఎక్కడ ఎవరి ఆ వాహనం ఎవరిది ఏంటిది అని చెప్పి కూడా పోలీసులను నిలదీసే పరిస్థితి అయితే నెలకొంది. అయితే హిందూ సంఘాల మట్టితో ఆవులను ఇట్లా తరలిస్తున్న వారిపై ఆగ్రహం గుర్తు చేసిన పరిస్థితి అయితే నెలకొనేది. అక్కడ ప్రధాన పోలీస్ స్టేషన్ ముందు భారీ ఎత్తున హిందూ సంఘాలు ఏర్పడి వాటిని ఆవులను స్వేచ్ఛగా వదిలేయాలని చెప్పి అటు పోలీస్ అధికారులను వేడుకున్న పరిస్థితి అయితే నెలకొంది చెప్పొచ్చు బలరామ్. రైట్, థ్యాంక్ యూ రమేష్. షామీర్పేట మన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఇంకా వేరే పార్టీ నుంచి కొంతమంది కార్యకర్తలు ఒక బండి TS-11UB-8737 ఆ బండి పైన చూస్తే కొన్ని కొమ్మలు కనబడితే మా కార్యకర్తలకి డౌట్ అయ్యి ఆ బండి ఆపితే చిన్న చిన్న ఆవుట్ దూడలు ఇంకా ఎద్దులు కొన్ని ఆవులు కూడా ఉండొచ్చు. అంటే ఒక బండిలో దాదాపు ఒక 50 పైన చిన్న చిన్న దొడలు ఉన్నాయి దాంట్లో. ఇక్కడ కార్యకర్తలు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ ముందే ఆపినారు, ఇన్స్పెక్టర్ గారికి ఆ బండి ఇచ్చినారు, కంప్లైంట్ కూడా రాస్తున్నారు. కానీ ఆ బండి మనం చుట్టుపక్కల చూస్తే దీంట్లో ఆవును ఉన్నాయా ఎద్దులు ఉన్నాయా అసలు కనబడట్. ఒకప్పుడు DCM-లో నింపితే కింద పెండ పడేది, అరే దీంట్లో ఆవులు ఎద్దులు ఏదైనా ఉండొచ్చని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడంటే చాలా పక్కడ బందుగా మొత్తం ప్లానింగ్ చేసి దాపెట్టి మన బహదూర్పురా స్లాడర్ హౌస్ తీసుకొని వెళ్తున్నారు, మన సంగిరెడ్డి చంగి చెర్లా తీసుకొని వెళ్తున్నారు, వేరే వేరే స్లాడర్ హౌస్లో కూడా చాలా ప్లానింగ్గా